అతిశ్రేష్ఠుడైన యేసు క్రీస్తు నామం హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనంలో మీరంతా ఆత్మలో ఎదగాలని కోరుకునే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తి కలిగిన వాక్యం ద్వారా వాక్యంలోని ఆత్మీయ జ్ఞానం ద్వారా నూతన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని లోక శాస్త్రాలను విడిచి దైవశాస్త్రాలు తెలుసుకుని ఆత్మలో ఈ ఈరోజు మనం తెలుసుకునే నూతన అంశమేదనగా మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునమనను పర్యటన గ్రంథకర్త అయిన గారు మనకి కలిగినవి ఏమిటి వాటిని మనం ఎందుకు గట్టిగా పట్టుకోవాలో రోజు మనం తెలుసుకుందాము పర్యటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ప్రకారము నేను వచ్చు వరకు మీకు కలిగినవన్నీ దానిని గట్టిగా పట్టుకుని ఉండు అన్నాడు యేసుస్వామి మొదటిగా నేను వచ్చు వరకు అంటే క్రీస్తు వచ్చు వరకు ఆయనను కలిగి ఉండాలి మనం ఆయనకు దూరం చేసే ప్రతి బంధమును ప్రతి స్నేహమును ప్రతి క్రియను దూరపరుచుకున్నదము గాక ఆయనతో ఉండే అమూల్యమైన సంబంధాన్ని గట్టిగా పట్టుకుని లో నిలిచి గాక ఆయనను ప్రేమిస్తూ ఆయనను పూజిస్తూ ఆయనను గనపరుస్తూ ఆయన పనులను చేస్తూ నిత్యం ప్రభు యేసును కలిగి గాక రెండవది దేవుడిచ్చే రక్షణను కలిగి ఉండాలి ఆ రక్షణను అంతము వరకు నిలిచి ఉండినట్లు గట్టిగా గాక ఏ చేదైన వేరు గాని ఏ శరీర బలహీనతే గాని ఏ లోక ఆశే గాని దృష్టత్వమే గాని మనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు జాగ్రత్త కలిగి ఉండి మన రక్షణను గట్టిగా పట్టుకుని గాక దావ్యి గారు నీ రక్షణ ఆనందము నాలో నుండి తీసివేయకుము అన్నాడు అంటే మన రక్షణ ఆనందాన్ని మనం గట్టిగా పట్టుకుని నడవాలి అంతము వరకు అని అర్థం ఇక మూడవది కీర్తనాకారుడు కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకుమును అని ప్రార్థించాడంటే మనలో నివసించే పరిశుద్ధాత్మకును బయటికి వెళ్లకుండా గట్టిగా పట్టుకుని ఉండాలి భద్రపరుచుకోవాలి మన ప్రవర్తన నిత్యం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని మనం నిత్యం కలిగి ఉండవచ్చును పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు ఈ లోకంలో చేయగలము ఆయన ద్వారా అత్యధికమైన విజయాలు పొంది వర్ధిల్ వర్ధిల్లదము కాబట్టి ఆత్మదేవుణ్ణి అభిషేకాన్ని గట్టిగా పట్టుకుని ఉండి గాక నాలుగవది విశ్వాసము హెబ్రిల్ గ్రాసిన పత్రిక మూడు అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారము ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందు మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రభువునందు అత్యంత గొప్ప దృఢ విశ్వాసము కలిగి ఉండాలి అలాగే ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని జీవించాలి ఈ లోక ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పై విశ్వాసం జీవిస్తూ ప్రతి క్షణం ఆ విశ్వాసం ద్వారా అత్యధిక విజయాలు పొందాలి విశ్వాసపు మాటలు పలుకుచు భక్తిగల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి లేని వాటిని నా దేవుడు ఇస్తాడని పలకాలి కావలసిన ఆత్మీయ అక్కర్లు తీరుస్తాడని ఇతరులతో చెప్పాలి ఎల్లప్పుడూ దేవునిపై విశ్వాసంతో జీవిస్తూ అనేకులకు ఆదర్శంగా కనిపించాలి నీలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయుటుకు సాతాను కుట్రలు చేస్తూ ఉంటాడు కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా అంతము వరకు పట్టుకుని ముందుకు సాగాలి ఐదోది నీతి యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచ్చనం ప్రకారము నా నీతిని ఉడువుక గట్టిగా పట్టుకున్నద్దను అనను యోగు గారు ఈ నీతి ద్వారా దేవుని ఎద్ద నుండి గొప్ప బహుమానాలు ప్రతిఫలాలు పొందగలం కాబట్టి ఏ క్షణమైనా గాని మనలో ఉన్న దైవ నీతిని తప్పకుండా ఉండి ఆ నీతిని కలిగి ఉండి ఆ నీతిని గట్టిగా పట్టుకొని రెండింతల దీవెనలు పొందవచ్చును నీతి ద్వారా అధికమైన ఘనతను పొందవచ్చును దేవుని కనుదృష్టి నీతి మంతులపై ఉంటాది కాబట్టి ఆయన కాపుదలలో సురక్షితంగా జీవించడం గాక ఆరు హెబ్ర పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన ప్రకారము క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకును స్థిరముగా చేపట్టి నీడల మనమే ఆయన ఇల్లు కాబట్టి ప్రైస్తవుడా నీ జీవితంలో తప్పనిసరిగా మూడింటిని తప్పకుండా కలిగి ఉండాలి అవి ఒకటి ధైర్యము రెండు నిరీక్షణ మూడు ఉత్సాహము ఈ మూడిటిని గట్టిగా పట్టుకుని ఉండాలి ఎల్లప్పుడూ ధైర్యము ద్వారా సాతాను నిద్రించవచ్చు ప్రతి ప్రతికూల పరిస్థితిని దాటవచ్చును ధైర్యము ద్వారా సాతాను చీకటి శక్తులను తరిమికొట్టవచ్చును కొట్టవచ్చును ద్వారా దేవుని ప్రతినిధిగా ఖ్యాతిని సంపాదించవచ్చును రెండవది నా దేవుడు తిరిగి వచ్చి మాయలోకంలో నుండి తన రాజ్యానికి తిరిగి నన్ను తీసుకుని వెళతాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి మూడవది ఎల్లప్పుడూ ఉత్సాహం తో మనకు దేవుడిచ్చిన పనిని జరిగిస్తూ ముందుకు సాగుతుండవలను వీటిని కలిగి ఉంటే ఈ లోకాన్ని శరీరాన్ని సాతానుకోటలను జయించవచ్చును కాబట్టి వీటిని గట్టిగా పట్టుకునేదము గాక ఇక ఏడవది కిరీటము ప్రకటన కథ మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారము ప్రభు వచ్చు వరకు ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము అన్నాడు మనకు దేవుడిచ్చిన అధికారము అనే కిరీటమును ఎవడును అపహరింపకుండునట్లు చూసుకోవాలి దైవజనుడనే కిరీటము ప్రవక్త అనే కిరీటము సంఘ పెద్ద అనే అధికారము సువార్థికుడు అనే అధికారము విశ్వాసి అనే అధికారము ఏదీ వదిలిపెట్టక తప్పక నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ఆ పనిని కొనసాగించేవారిగా ఉండేదము కాక ప్రభు మనకిచ్చిన పనులను బట్టి పరలోకంలో మనకిచ్చే కిరీటాలను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి ప్రభు ఇచ్చిన పనిని భూలోకంలో చేయడం ద్వారా చేసినందుకు నీకు ఖచ్చితంగా ఓ కిరీటం రాబోతుంది కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా ఇవ్వబోతున్న కిరీటాన్ని కాపాడుకునేదము గాక చివరిగా ఎనిమిదవది మనలో ఉన్న ఆత్మని పరలోకం చేర్చాలంటే ఈ లోకంలో పాప పనులు చేయకుండా పాపము నీ ఆత్మను అంటకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్ర ప్రసంగి గ్రంథం పన్నెండవ ఏడవ వచ్చిన ప్రకారము మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అధిక మరల పోవును నీలో ఉన్న ఆత్మ అది గాలి కాదు అది దేవుని యొక్క జీవము అని దాన్ని గ్రహించు ఆ జీవమును అపవిత్రపరిచి తనతో పాటు సాతాను నరకానికి తీసుకుని వెళ్లాలని అనేకులను గుడ్డివారిగా చేసి వారి ఆత్మ వారికి తెలియకుండా చేసి ఆ ఆత్మను పాపములో ముంచి వేస్తున్నాడు ఆ ఆత్మకు అంటిన పాపమును మన నోటితో ఒప్పుకొని క్రీస్తు పరిశుద్ధ రక్తం చేత ఆత్మను కడుక్కొని దేవుని ఆత్మ చేత శుద్ధి చేసుకుని కాపాడుకుంటూ నమ్మి బాప్తిసం తీసుకుంటే నీ ఆత్మ యుగ యుగాలు దేవుని రాజ్యంలో సంచరిస్తాది లేకుంటే సాతాను రాజ్యానికి సిద్ధపరిచిన ఆరుని అగ్నిగుండానికి ఆహుతవుతాది అని గ్రహించి ఈ రోజే నీ విలువైన ఆత్మను దేవునికి అప్పగించి అత్యుత్తమం విశ్వాసాన్ని ఫలించేదవు గాక ఆమెన్ కాబట్టి ప్రియ సంఘమ పైన చెప్పిన అన్నిటినీ ప్రతి క్రైస్తవుడు గట్టిగా పట్టుకొని వాటిని అంతమూరకు కలిగి ఉండి ఆత్మీయ ఆశీర్వాదాలు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్